హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లాస్ట్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో సో మనకి బెస్ట్ ఎడ్యుకేటర్స్ బెస్ట్ బ్యాచ్ అయితే మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు సో నేను కూడా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు ప్రతిరోజు తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు పార్టిసిపేట్ చేయవచ్చు యాక్సలరేటర్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ ట్వంటీ ట్వంటీ వన్ థర్టీ ఫస్ట్ మార్చ్కి అయితే స్టార్ట్ అవుబోతుందండి సో రన్ విజయ్ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్కి అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ టార్గెట్ ఎస్బీఐపీవో ట్వంటీ ట్వంటీ వన్ టార్గెట్ ఐబీపీఎస్పీఓ ట్వంటీ ట్వంటీ వన్ ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ ఆల్ ఎస్బీఐ ఎగ్జామ్స్ ఓకేనా సో మరి వెంటనే మీరు ఏం చేస్తారంటే స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఉంటుందండి సో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ సో వన్ క్రోర్ రూపీస్ వరకు అయితే గెలుచుకునే అవకాశం ఉంటుంది అందరు కూడా సో మరి ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కుంబ్యాట్ అయితే ఎవ్రీ సండే ఉంటుంది వీకెండ్లో పార్టిసిపేట్ చేయండి వెంటనే ఎన్రోల్ అవ్వండి సో మన యొక్క కోడ్ యూజ్ చేసి మీరు కనుక ఈపీపిఎస్సి కానీ టీఎస్పీఎస్ కానీ బ్యాంక్ కానీ దేనికైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మంచి అవకాశము అందరూ కూడా ఉపయోగించుకోండి లెట్స్ క్రాక్ ఇట్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలైనటువంటి ఈ సంవత్సరపు మొట్టమొదటి నోటిఫికేషన్ మనకు ఈ రోజైతే అఫీషియల్గా రావడం అయితే జరిగిందండి సో నిన్ననే మీకు చెప్పాను కదా సో చాలామంది ఇది ఫేక్ అని అన్నారు కానీ టీఎస్పిఎస్సి వెబ్సైట్లోనే ఈరోజు ఉంచడము జరిగింది గమనించాలి అందరూ కూడా మరి దీనికి సంబంధించినటువంటి అర్హత ఏంటి ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి సీనియర్ అసిస్టెంట్ ఉన్నాయి టైపిస్ట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి దీనికి అర్హత ఏమిటి సో వయోపరిమితి ఏంటి ఈ డబ్ల్యూఎస్ అనేది వర్తిస్తుందా సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలు మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం అంతేకాకుండా చాలామంది నన్ను అడిగినటువంటి క్వశ్చన్ కంప్యూటర్ సర్టిఫికేట్ ఏముండాలి అసలు వీటికి అనేటువంటి అంశం అయితే అడుగుతున్నారు సో వీటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఈ ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలంటే కంపల్సరిగా అక్టోబర్ నుంచి చదవాల్సిందే రెండు వేల ఇరవై సో మన దగ్గర అక్టోబర్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రస్తుతము మార్చ్ వరకు కూడా ఓకేనా సో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని వారైతే తీసుకోండి ఫ్రెండ్స్ ఒక నెలకి ఇరవై ఐదు రూపాయలు ఒక నెలకి ఇరవై ఐదు రూపాయలు మీరు పే చేసి సో ఆ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి పే చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వన్ మంత్ది కావాలనుకుంటే వన్ మంత్ టూ మంత్స్ కాకుండా కావాలనుకుంటే టూ మంత్స్ కూడా పంపించడం జరుగుతుంది అందరూ కూడా గమనించాలి మంచి ఉద్యోగాలు ఫ్రెండ్స్ సో అందరు కూడా అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది ఓకేనా లేట్ చేయకుండా వివరాలు చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ నెంబర్ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ డేట్ థర్టీ ఫస్ట్ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ జనరల్ రిక్రూట్మెంట్ గా మనకైతే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయంటే సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ కమ్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సో అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి ఓకేనా ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఓకేనా అందరూ కూడా గమనించాలి సో రెండిటిలో ఫ్రెండ్స్ ఒకటేమో మనకి పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో నెక్స్ట్ రెండవది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి అయితే రావడం జరిగింది మరి సీనియర్ అసిస్టెంట్ ఇన్ పివి నరసింహారావు తెలంగాణ యూనివర్సిటీ వచ్చేసి ఉన్నాయి పదిహేను ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పది ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఎన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నూట రెండు ఉన్నాయండి ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు మరి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ అని ఉన్నాయి కదా సో ముందుగా సీనియర్ అసిస్టెంట్ అని ఉంది కదా సో దీనికి ఏముండాలంటే అర్హత మీకు ఏముండాలంటే కంపల్సరిగా డిగ్రీ ఉండాలి మూడికి కూడా కంపల్సరిగా డిగ్రీ ఉండాలి వారితో పాటుగా సో ఇక్కడ టైపిస్ట్ అని ఒక దానికి ఇవ్వలేదు కానీ నెంబర్ వన్ దానికి టైపిస్ట్ అని ఇవ్వలేదు కానీ దీనికి కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అడుగుతారు అంటే పీజీ డిసిఏ పీజీ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా అలా అయితేనే ఎలిజిబుల్ కంప్యూటర్ పరిజ్ఞానం అడుగుతున్నారు ఇటీవల అన్నిటికీ కూడా మరి ఇక్కడ టైపిస్ట్ అని అడిగారు కదా అంటే దీనికి కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటుగా సో హయ్యర్ కానీ లోయర్ కానీ మనకు టైపింగ్ సర్టిఫికెట్ కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ ఉండాలి ఫ్రెండ్స్ అలా అయితేనే మనము ఎలిజిబుల్ అవ్వడము జరుగుతుంది సో వీరికి మంచి అవకాశాలు ఉంటాయి ఓకేనా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కూడా సేమ్ డిగ్రీ ఉండాలి టైపిస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి ఓకేనా సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అది లేకుంటే మాత్రము వేస్ట్గా

కంపల్సరిగా నలభై రెండు సంవత్సరాలు అయితే ఉంటుందండి సో ఇంకా మీ యొక్క ఏంటి ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ అయితే యాడ్ చేసుకోవాలి దీనికి ఎస్సీ ఎస్టీ వారికి ప్లస్ ఓబీసీ అయితే ఇక్కడ ఒకటి చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏమైనా ఏజ్ పెంచుతారా అని సో చెప్పలేమండి ఇది గవర్నమెంట్ తీసుకునే డిసిషన్స్ మనం ఏమైతే దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేము పెంచితే పెంచచ్చు మేబీ పెంచకపోయినా మనం ఏం చేయలేము ఓకేనా పరిమితి అయితే ఫార్టీ టూ ఇయర్స్ అండి ఓసీ అభ్యర్థులకు ఫార్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ప్లస్ ఎస్సీ ఎస్టీ వారికి రిజర్వేషన్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వారికి రిజర్వేషన్ కూడా సో రిజర్వేషన్కు అయితే సంవత్సరాలు ఇస్తారో ఆ అన్ని సంవత్సరాల మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎకనమికలీ వీకర్ సెక్షన్కి టెన్ పర్సెంట్ అయితే మనకు రిజర్వేషన్ ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి సో ఈ మధ్య జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పైన ఓకేనా టెన్ పర్సెంట్ ఉంటుంది ఓసీ అభ్యర్థులకు ముఖ్యంగా ఓకేనా సో మరి సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ చాలామంది అడుగుతున్నారండి సిలబస్ ఏముండబోతుంది ఉండబోతుంది అనేది సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము ప్రీవియస్గా చూసినట్లయితే ప్రీవియస్ వచ్చినటువంటి నోటిఫికేషన్స్ కనుక గమనించినట్లయితే సో ఆల్మోస్ట్ మొత్తం కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ జనరల్ స్టడీస్ ప్లస్ అథమేటిక్ రీజనింగ్ ఉంటుంది సింపుల్ ఓకేనా జనరల్ స్టడీస్ ఆర్థమెటిక్ రీజనింగ్ పైన మొత్తం కూడా పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ మార్క్స్కి పేపర్ ఉండే అవకాశం ఉంది ఓకేనా లాస్ట్ టైము సో కొన్ని ఎగ్జామ్స్కి అయితే వన్ ఫిఫ్టీ ఇచ్చారు కొన్ని ఎగ్జామ్కి హండ్రెడ్ ఇచ్చారు ఇన్ బిట్వీన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ డిగ్రీ అర్హతతో సో ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఈ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు ఇటీవలే సాయిలు గారిని ఓకేనా ప్రొఫెసర్ సాయిలు గారిని ఏం చేస్తారంటే టీఎస్పిఎస్సి యొక్క తాత్కాలిక చైర్మన్గా నియమించడం జరిగింది ఆయన రావడం రావడంతోనే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ సింపుల్ ఓకేనా సో ఇదే ఇదే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ల పరంపర కొనసాగాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా సో వన్ బై వన్ అన్నీ కూడా రిలీజ్ చేయాలనే కోరుకుందాము సో యాభై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు అతి త్వరగా రిలీజ్ చేస్తే మాత్రము నిరుద్యోగులకు పండగ అని చెప్పుకోవచ్చు సో ఇక మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది కదా సో చాలామంది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు చదువుదామా అని చూస్తున్నారు సో ఇక నోటిఫికేషన్ రానే వచ్చింది ఇంకా ఏమైనా ఉందా లేట్ మరి ఏం లేదు కదా సో ప్రిపేర్ అవుతూనే ఉండండి ఇక ఆగవు ఫ్రెండ్స్ ఇంకా నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి రెండు రాష్ట్రాల్లో కూడా ఏపీఎస్సీ క్యాలెండర్ కూడా మనకు ఉగాదిన రాబోతుంది గైస్ ఆంధ్రప్రదేశ్ వారికి ఓకేనా చాలా ఉద్యోగాలు ఉండబోతున్నాయి అందులో కూడా సో అక్కడ కూడా అడుగుతున్నారు ఏపీ వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్ మా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏమైంది వయోపరిమితి ఏమైంది అంటున్నారు సో అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రభుత్వం దగ్గర సో తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఈడబ్ల్యూఎస్ని యాక్సెప్ట్ చేసింది కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోలేదు ఓకే మేబీ మనకు ఉగాది రోజే వీటన్నిటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వయోపరిమితి కావచ్చు ఓకేనా వయోపరిమితి మరి ఫార్టీ సెవెన్కు పెంచాలని అంటున్నారు మరి అది ఇంతవరకు ప్రభుత్వం నిర్ణయిస్తుందనే తెలియదు ఓకే టూ ఇయర్స్ పెంచే యోచనలో ఉన్నట్లుగా అయితే మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ సో ఇది పూర్తి నోటిఫికేషన్ మనకైతే ఐదు గంటలకు వస్తుంది సిలబస్తో సహా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అంతేకాకుండా మన యొక్క మ్యాగ్జిన్ ఇంకా ఎవరైనా కొనని వాళ్ళు ఉంటే కొనండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వెయ్యి ఉంటాయి ప్రతి నెలలో ఐదు వందల నుంచి ఆరు వందల వరకు జనరల్ స్టడీస్ బిడ్స్ ఉంటాయి స్టాటిక్ జీకే అయితే అపరిమితంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే సో ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సో గూగుల్ పే ఫోన్పే నెంబర్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో దానికి మీరు పే చేసి ఆ స్క్రీన్షాట్ని అదే నంబర్కి వాట్సాప్ పెడితే వితిన్ వన్ అవర్లో మీకు సో టోటల్గా మొత్తం కూడా పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది ఓకే మొత్తం తెలుగులోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్